హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ మీలో ఎవరికి ఎంతవరకు నచ్చిందని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలానే నామినేషన్స్లో ఉన్న వారిలో ఎవరు సేఫ్ జోన్లు ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నారంటే నేను చెప్పాను. ఎందుకంటే మన ఓటుకి వాల్యూ లేదని నాకు అనిపించింది అనమాట. సో లాస్ట్ వీక్ బిగ్ బాస్ చేసిన ప్రయత్నం అదే కదా, కష్టపడి ఏ కంటెస్టెంట్ ఎవరికి నచ్చిందో అని చెప్పేసి అభిమానులకు వాళ్ళకు ఓటేసి ఒక వారం మొత్తము వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తే ఆఖరికి ఏం చేసిండు, బిగ్ బాస్ నచ్చిన విధంగా తనకు అనుకున్న విధంగా తన స్క్రిప్ట్ ప్రకారము సో మనం ఉండాల్సిన కంటెస్ట్ అనుకున్న వాళ్ళను బయటకు పంపించేసి బయటకు వెళ్ళాలనుకున్న వెళ్ళుతాడు అనే కంటెస్టెంట్ని హౌస్లో ఉంచే ప్రయత్నం చేసిండు. సో అందుకనే ఓటీ గురించి చెప్పబోతు ఇవ్వట్లే మెయిన్గా, బట్ మనం దీనిపైన ఒక వీడియో కూడా చేద్దాము. సో వీడియో తర్వాత వీడియో వస్తే చూసే ప్రయత్నం చేయండి. అలానే ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్గా ఓ త్రీ టాపిక్స్. సో త్రీ టాపిక్స్ ఏంటంటే, ఒకటి ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ప్రేరణకును విష్ణుప్రియకు మన చిన్నపాటి డిస్కషన్ జరిగింది. చిన్నపాటే కాదు, కొంచెం పెద్ద డిస్కషన్ జరిగింది. సో ఆ డిస్కషన్లో తప్పే వరదు వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ దోశ గురించి మాట్లాడినప్పుడు, సో దోశ గురించి ఆ టైంలో అనమాట. సో ఆ అసలు ఎందుకు గొడవ వచ్చిందని దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే సో పద్మావతి 2.0 వచ్చిందనమాట. మరి ఆ పద్మావతి 2.0 అంటే ఏంటిది, అలానే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే, నాకు ఈరోజు మెయిన్గా నచ్చింది ఏంటంటే, పృథ్వీరాజ్ గేమ్ అనేది సో మస్తు ఒక నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది తన గేమ్ అయితే. సో ఎక్కడెక్కడ నచ్చింది, ఎక్కడ మనకి ఏం జరిగిందని కూడా చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక చెప్తున్నా కదా, నిన్నటి టాస్క్లో సోనియా చీఫ్ అయిపోయిన తర్వాత అంటే సంచాలక అయినాక తన డిసిషన్ నచ్చిన అభయ్ ఏం చేసినంటే, వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరికి చెప్పిన ఒక విషయం ఏంటిదంటే, ఇక నుంచి మనం వర్క్ ఏం చేయొద్దు బిగ్ బాస్ హౌస్లో. సో మన వర్క్ మనమే చేసుకున్నాము, ఆ క్లాన్ వర్క్ మనం చేయాల్సిన అవసరం లేదు. అలానే గార్డెన్ ఏరియా, లివింగ్ రూము, అలానే బెడ్రూమ్స్, ఇంకోటి బాత్రూమ్స్, ఈ క్లీనింగ్ అనేది ఏం చేయొద్దు, విజిల్స్ కూడా ఎవరి వాళ్ళే చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరు కుకింగ్ వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి ఈ సిచ్యువేషన్లో ఏమైపోయిందంటే, విష్ణుప్రియ వచ్చేసిందనమాట. సో కిచెన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రేరణ అండ్ మణికంఠ ఇద్దరు, అక్కడ ప్రేరణ ఏమో ఇక్కడ దోశలేస్తుంది. సో పక్కన మణికంఠ ఉన్నాడు అనమాట. ఆ టైంలో ఆ విష్ణుప్రియ వచ్చేసి, విష్ణుప్రియ ఒకటి నా కూడా ఒక దోశ వేయొచ్చు గారు అని అన్నప్పుడు, సో అభయ్ చెప్పిన మాటలు ఆల్రెడీ ప్రేరణకు తెలుసు. ఆ మాట పైన తను స్టిక్ అయి ఉంది. ఏమని, వేరే క్లాన్ వాళ్ళకు ఏం ఎలాంటి సహాయం చేయవద్దు, అలానే బిగ్ బాస్ చెప్పిన విధంగా ఎలాంటి వర్క్స్ చేయవద్దు అని చెప్పేసి వాళ్ళు డెసిషన్ తీసుకున్నాక, సో ఆ డెసిషన్ని తను దాటవద్దని ఫిక్స్ అయినాక ఎలా చేస్తుంది అనేది ఇక్కడ తనకు క్లారిటీ ఉంది. చేయొద్దా అని చెప్పి, చేయాలన్నా చేయొద్దా అని చెప్పేసి. బట్ ఈ విషయము ఆపోజిట్ క్లాన్ వాళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు అని చెప్పేసి, బట్ తను అక్కడికి వెళ్ళింది. సో అంత క్యాజువల్గా ఉంటారు కాబట్టి టాస్క్ అయిపోయినాక అలానే తను వెళ్ళి అడిగింది అక్కడ. బట్ తను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయదు, ఎలాగంటే కుకింగ్ చేయొద్దు వీళ్ళకి అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ విష్ణుప్రియకి దోశ కావాలి, ఒక దోశ కావాలని అడిగింది. సో ఆ టైంలో తను చేయకపోవడంతో కొంచెము ఏమంటే మనకంటే పక్కనే ఉన్నాడు కాబట్టి తను హ్యూమానిటీ బేస్ చేసుకొని నేను వేస్తా పడరా అని చెప్పేసి అక్కడ అన్నాడు అనమాట. అప్పటికే చెప్తుంది అక్కడ ఆ ప్రేరణ మణికంఠకు, సో వాళ్ళ క్లాన్లో కుకింగ్ ఇష్టాలు ఉంటారు కదా, నువ్వెందుకు ఇస్తున్నట్టే మాట్లాడుతుండే. బట్ అక్కడ వాళ్ళకి ఒకటే గారు దోశ, తన ఆకలితో అంటుంది కదా, అంత దూరం ఎందుకురా మన వేద్దాం పట్టరా ఏజ్కరణంగా. సో తను వేస్తుంది, ఇక ఎలాగో తను వేయలేదని చెప్పేసి, అంటే ఏదు ఆమెకు ఆ ఇంటెన్షన్ లేదు, వేయాలనే ఇంటెన్షన్ లేదు దోశ అని ఎప్పుడైతే మనకంటే ఫిక్స్ అయిపోయిందో, సో తను అక్కడ ఒక పాన్ తీసుకుని దానిపైన ఒక దోశ అయితే వేసిన అనమాట. సో దోశ వేసుకుని వచ్చినప్పుడు అప్పటికే ప్రేరణ దోశ వేసింది. దోశ వేసిన తర్వాతకి ఇక్కడ విష్ణుప్రియ ప్లేట్ పెట్టుకున్నప్పుడు ఆ ప్లేట్లో వేసింది. సో ముఖం పెట్టుకొని చూడడానికి కొంచెము అయిష్టంగానే వేసింది అనమాట. కాకపోతే వేసింది ఇష్టం కొట్టిన అయితే వేయలేదనమాట. సో అయిష్టంతో అయితే వేసింది, అది పాయింట్ పక్క. అయితే విష్ణుప్రియ ఏమనుకుందంటే, సో ఇంత వరస్ట్గా నేను ఏంది నేను అన్నట్టు ఆమె ఫీల్ అయిపోయింది. సో దీని తర్వాతకి మణికంఠ కూడా తర్వాతకి ప్రేరణ దోశ వేసిన తర్వాతకి మణికంఠ కూడా ఒక దోశ వేసిండు. సో ఆ దోశ వేసినప్పుడు మణికంఠ వేసిన దోశను లోపల ప్లేట్లో ఉంచుకొని ప్రేరణ వేసిన దోశను అయితే రిటర్న్ ఇచ్చేసింది మణికంఠకు. ఇచ్చేసి అక్కడ పోయి కూర్చొని ఏడుస్తుంటే నిఖిల్ క్లాన్ వాళ్ళు అక్కడ చూసి వెళ్తారు. సో ఎందుకంటే తన క్లాన్ మెంబర్స్ కాబట్టి, నిఖిల్ క్లాన్లో మెంబర్ కదా, వన్ ఆఫ్ ది మెంబర్ విష్ణుప్రియ నిఖిల్ క్లాన్కి. సో వాళ్ళు వచ్చేసి వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసారు. డిస్కస్ చేసిన తర్వాతకి, సో ఇట్లా వేసింది నేను ఏమన్నా బిచ్చగాడినా, సో నా ఎక్స్ గురించి అంత రెండు ఎక్స్ నేను తిన్నా అని చెప్పేసి నన్ను నామినేట్ చేసిన పర్సన్ ఇప్పుడు జస్ట్ ఒక దోశ వేయమంటే అయిష్టంగా ఈ ఇట్లేషన్ తీసుకోనట్టు వేసింది అన్నట్టు మాట్లాడింది. కాకపోతే అక్కడైతే విష్ణుప్రియ చెప్పిన విధంగా అయితే ప్రేరణ దోశ ఆ విధంగా అయితే వేయలేదు. కాకపోతే అయిష్టంగానే తన ప్లేట్లో దోశ అయితే వేసింది, ఇది పక్క. కాకపోతే తను చెప్పిన ఈ బిహేవియర్ ఉంది కదా, ఈ విధంగా వేసింది, టీస్ట్ వేసింది అని చెప్పేసి చెప్పింది. బట్ అక్కడైతే లేదు నాకు అనిపించింది, నేను చూసినా కూడా అదే, ఆ వీడియోలో కూడా అదే ఉంటుంది అక్కడ. బట్ మిగతా వాళ్ళు చూడరు కదా అక్కడ మణికంఠ ఏమన్నాడంటే, సో ఓకే తను కొంచెము అయిష్టంతో వేసింది బట్ అని చెప్పి చెప్తుండు, నా ముఖం వరకు అయితే చూసినా బట్ ఎట్ వేసిందో నేను చూడలేదని చెప్పేసి మణికంఠని కూడా వాళ్ళు అడిగితే మణికంఠ తన వర్షం చెప్పిండు. అలానే
ఆ విషయంలో ప్రేరణ కూడా ఆ విధంగా బిహేవ్ చేయకూడదు అనే లాగానే ఇక్కడ మనకంటే ప్రేరణ కొంచెం అడిగింది అనమాట, అట్లా నువ్వు బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి. లేదు అప్పుడు ఏమని చెప్పిందంటే, మనం ఆల్రెడీ క్లాన్ చీఫ్ చెప్పినాక మల్లేంద్ర వాళ్ళ కుక్ చేసుకోవచ్చు కదా, వాళ్ళు చేసుకుంటారు కదా, మనం ఎందుకు చేయాలి సహాయం అన్నట్టు తను చెప్పింది. సో ఈ డిస్కషన్ అయిపోయాక కొంచెం చిలికి చిలికి గానలాగా వానలాగా అయిపోయేటప్పుడు మళ్ళీ ప్రేరణ కూడా పోయి మళ్ళీ మణికంఠ దగ్గరికి పోయి కూడా అసలు లీవర్నే గొడవ అయిపోయింది, చాలా చిన్న గొడవ ఉండే బట్టిది, నువ్వేమో పెద్ద గొడవ లెక్క చేసినావు, అది చాలా వేరే విధంగా అయిపోయింది అన్నప్పుడు మనోడు వచ్చేసి కూడా ప్రేరణతో డిస్కస్ చేసుకున్నాడు. ఇప్పుడు బ్లేమ్ మొత్తం నా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి కూడా కొంచెం తనతో ఆర్గ్యుమెంట్ పెట్టింది. సేమ్ టైము విష్ణుప్రియ దగ్గర పోయిన తర్వాత కూడా ఈ విధంగా అంటుంది, నన్ను నువ్వు చూసినావు కదా ఏం జరిగిందో, నేను పెద్దది నేను చేయాలని ట్రై చేసినా, నువ్వు జస్ట్ అలా బాధపడుతుంటే కదా నేను దోసేసింది అని చెప్పేసి ఇక్కడ మణికంఠ చెప్పిండు. అప్పుడు కూడా మణికంఠతోటి విష్ణుప్రియ అండ్ అక్కడ ప్రేరణ ఉంది, విష్ణుప్రియ కూడా చెప్పింది. సో అలా తనైతే పెద్దగా ఏం చేయాలని చేయలేదా, జస్ట్ క్యాజువల్గా రియాక్ట్ అయింది కదా అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది. కాకపోతే నాకు అనిపించింది ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రేరణ ఎమోషన్ ఏంటంటే వాళ్ళ క్లాన్ చీఫ్ చెప్పిండు, సేమ్ టైం ఏంటంటే అంతమందికి వాళ్ళు టాస్క్ ఓడిపోవడము రేషన్ అనేది వీళ్ళకి రాదని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి అదంతా మైండ్లో పెట్టుకొని ప్రేరణ కోపంగా ఉందన్నమాట. సో వీళ్ళు జడ్జిమెంట్ కరెక్ట్ లేకపోవడంతో మాకు ఇక్కడ మెజారిటీ తగ్గింది, మూడు టాస్క్లలో ఒక టాస్క్ మేము గెలిచాం, రెండు టాస్క్లు వాళ్ళు గెలిచిండు, అదే విషయాన్ని బాగా పట్టుకునే కదా ఇక్కడ అభయ ఆ విధంగా డెసిషన్ తీసుకుంది. సో ఆ డెసిషన్కి మాకు నచ్చలేదు, సోయ చెప్పిన డెసిషను, అందుకనే మేము ఈ విధంగా చేస్తాం, ఎవరికి సపోర్ట్ చేయం, మాదే మేము వండుకుంటాం అన్నట్టు తను బిహేవ్ చేయడం అనేది తన వర్షను. ఇక్కడ విష్ణుప్రియ జస్ట్ క్యాజువల్గా వచ్చేసింది, ఎందుకంటే ప్రతిసారి డిస్కషన్ జరుగుతూనే ఉంటే మళ్ళీ అందరు కలిసి మాట్లాడుకుంటారు కాబట్టి ఎలాంటి మనస్పర్ధలు ఉండవు, మనసులో పెట్టుకోకుండా ఉండరా అని చెప్పి సమానుకుంది. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకున్నాక ఈ విషయం విష్ణుప్రియకి తెలియకపోవడము, ఆడొచ్చేసి అక్కడ దోశ చేయమని అడగడము, సో ఆమె ఆ విధంగా రెస్పాండ్ అవడంతో ఇంకా తను స్టిల్ నా మనసు నా గురించి ఇట్లే మనసులో పెట్టుకున్నట్టు ఉంది, ఇంత చిరాకులో వేసిందని చెప్పి సో ఆ విధంగా ఫీల్ అయింది. కాకపోతే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరిగిందంటే తను వేసిన విధానం కరెక్టే ఉంది, కాకపోతే ఆ ఇష్టంగా అయితే వేసింది, అంటే ఇష్టంతో వేయలేదు, వాంటెడ్గా అంటే ఇప్పుడు తెలుసు కదా ప్రేమతో వేయడం వేరే ఉంటుంది, ఇట్లా బాధలో ఏదో హ్యాపో అన్నట్టు ఉంటుంది అనమాట. సో అదే విధంగా అనిపించింది. కాకపోతే ఈమె చేతిలో చూపేయలేదు బట్ అర్థమైపోతుంది అక్కడ విష్ణుప్రియకు, కాకపోతే ఆమె చేతిలో ఇట్లా వేసింది అన్నట్టు చెప్పింది, కాకపోతే కరెక్ట్ కాదు. ఇక పెద్దది హైలైట్ చేయడానికి ప్రయత్నం అయితే మణికంఠ చేయాలి, ఎందుకంటే తన కూడా ఒక అమ్మాయి, తన కూడా ఆకలి, ఎవరికైనా ఆకలి అవుతుంది, రేషన్ ఫర్ ఆల్ కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా తను అడిగినప్పుడు చేయాలి. సో క్లాన్ మెంబర్స్ ఎవరు వాళ్ళది అయినప్పటికీ కూడా సో ఆమెకు రాదు కాబట్టి మనం హెల్ప్ చేస్తే తప్పేముందన్నట్టు మనకు కొంచెం హ్యూమానిటీ బేస్ చేసుకొని అక్కడ వేసిండు, బట్ అది మనకి బ్యాక్ఫైర్ అయిపోయింది. ఇక ఈ గురించి పెట్టండి, దీన్ని బట్టి మీకు అర్థమైపోతే ఇక్కడ తప్పు ఎవరిదని చెప్పేసి, ఇక్కడ మణికంఠదా లేకుంటే విష్ణుప్రియదా లేకుంటే ప్రేరణ అనేది. సో నాకు అనిపించింది ఎవరు ఎవరిది కాదు, బట్ ఎవరు అనుకున్న వాడుకు వాళ్ళు స్టిక్ అవ్వడము ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ కొద్దిగా జరిగింది అంతే తప్పించి ఇక్కడ పెద్దది అయితే ఏం కాలేదు. కాకపోతే పెద్దగా అయిపోయింది, వద్దనుకున్న కూడా పెద్దగా అయిన గొడవ, కావాలని చేసింది ఎవరైతే కాదు. సో దీని తర్వాతకి ఇంకోటి ప్రభావతి టాస్క్ అని ఒకటి ఇచ్చింది అనమాట, సో ఎగ్స్ అనేది సేవ్ చేసుకోవాలి, సో ఎగ్స్ ఇచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే బిగ్ బాస్ అడిగినప్పుడు ఎక్కువ ఎవరి దగ్గర ఎక్కువ ఇక్కడ ఎగ్స్ ఉంటాయో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో ఈ టాస్క్లో ఆడిన విధానం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎస్పెషల్లీ శక్తి టీంలోని నిఖిల్ అండ్ అంటే నిఖిల్ చీఫ్ కాబట్టి నిఖిల్ అలానే పృథ్వీ సూపర్ ఆడలు, బాగా ఆడలు వీళ్ళ గేమ్ అయితే, ఎందుకంటే ఈ క్లాన్లో ఓన్లీ 2 మెంబర్సే మేల్ పర్సన్స్. సో కాంతార టీంకి వచ్చేసరికి 4 మెంబర్స్ మేలు, 2 మెంబర్స్ ఫీమేల్స్. సో ఇక్కడ శక్తి టీంలో 4 మెంబర్స్ ఫీమేల్స్. సో వీటికి డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఒక అక్కడ ఆ కోటి లెక్క సౌండ్ రావడం ఆలస్యం, ఆ సౌండ్ వచ్చిన తర్వాతకి ఎగ్స్ కలెక్ట్ చేసిన టైంలో డిఫెండ్ చేసుకోవాలన్నా వీళ్ళు పక్కగా ఒక ప్లానింగ్తో వెళ్ళినప్పుడు ఇక్కడే 4 మెంబర్స్ కాబట్టి అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు ఉంటే కష్టం అన్నమాట, డిఫెండ్ చేసుకోవడం కష్టమే, అక్కడ లాక్కోవడం కష్టమే. అంటే ఇక ఒక ఇద్దరికి ఒక ఇద్దరు ఇక్కడ మేల్స్ పోయినా కూడా ఇంకిద్దరు మగవాళ్ళు ఇక్కడ కాంతార టీంలో ఉంటారు, అయినప్పటికీ శక్తి టీంలో ఉన్నటువంటి నిఖిల్ అలానే పృథ్వీ ఆడిన విధానము గ్రేట్, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా డిఫెండ్ చేసుకోవడం తోటే సో ఫస్ట్ పాస్ చెప్పేలోపు వీళ్ళు లీడ్లో ఉన్నారు, ఎందుకంటే శక్తి అప్పుడు 21x కలెక్ట్ చేస్తే కాంతార టీం ఓన్లీ 10x కలెక్ట్ చేసింది. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో కూడా ఇక్కడ అభయకు నచ్చిన గేమ్ ఏంటిదంటే ఇక్కడ పృథ్వీ ఆడిన ఆట, ఎందుకంటే మనో డిఫెండ్ చేసుకునే విధానం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఏమంటే బ్లాక్ చేసినట్టు అక్కడనే ఆగిపోతుంది అనమాట. సో అలాంటి వాడు మనోడు ఏమైపోయింది ఇక్కడ అభయ్ తనను కా నన్ను ఆపట్లేడాన్ని బాధన లేకపోతే నన్ను మొత్తానికి మమ్మల్ని లీడ్ నుంచి తగ్గించేసి మమ్మల్ని అసలు టాస్క్లో లేనట్టు చేయడం ఎంత మైండ్లో పెట్టుకున్నారేమో తెలియదు. కాకపోతే ఏంటంటే అక్కడ డిఫెండ్ చేసుకునే టైంలో పృథ్వీ పైన ఇద్దరు అభయ్ అండ్ ఆదిత్య పడడంతో అక్కడ డిఫెండ్ చేసుకుంటుంది మెయిన్ గా కోటి దగ్గర. ఆ టైంలో జరిగిన విషయాన్ని పట్టుకొని మనోడు లవ్ ఫుడ్ గేమ్ వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి తన అయితే జడ్జ్మెంట్ చేయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఇలాంటి గేమ్ మనోడు కూడా ఆడిండు. సో ఎస్పెషల్లీ ఈ టాస్క్, సో నిన్న ఆడిన టాస్క్లో ఆ బెలూన్ టాస్క్లో కూడా
సంచలన దేశానికి నువ్వు వదిలిపెట్టాల్సింది. బట్ నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు గేమ్లోకి రాలేవు అంటే అక్కడ ఒక బాక్స్ ఉంటే బాక్స్లోకి రాలేదు, సేమ్ టైము మళ్ళీ ఎలాంటి వర్క్ చేయాలని చెప్పేసి ఇష్యూ చేసినావు. సో అలాంటప్పుడు మరి మనది ఏం ఆట అని కూడా మనం చూసుకోవాలి. దీన్ని బట్టి ఎవరు లెఫ్ట్ గేమ్ అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఆదిత్య రాకు 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 రాక అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆదిత్య పృథ్వీ చెప్తుడు, సో మీ ఎక్స్ మేము సేవింగ్ మేము దాచుకుంటున్నాం కాబట్టి మా దగ్గర రాకండి, మేము మీ దగ్గర రాకని చెప్పేసి. సో వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చేసినప్పుడు డిఫరెంట్గా ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి కదా. సో అలాంటప్పుడు వీళ్ళు ఏమంటారు, మనం డిఫెండ్ చేసుకోవద్దు, మేము ఏం చేస్తున్నాం, మీ దగ్గరకు వస్తున్నాం, తప్పేం ఉందంటే అరే నీ దగ్గరకు వచ్చినాం నెక్స్ట్ చేసుకున్న పని అదే కదా, ఎక్స్ గుంజుకొని మళ్ళీ మనీ దగ్గర పెట్టేసుకుంటూ అలాంటి టైంలో డిఫెండ్ చేసుకోకుండా అట్లనే వచ్చి తీసుకోపో అని ఎవరైతే అన్నారు కదా. సో అదేవిధంగా ఇక్కడ పృథ్వీ డిఫెండ్ చేసుకున్నాడు, అదే ప్రాసెస్లో డిఫెండ్ చేసుకున్నాడు. కాకపోతే మామూలు డిఫెండ్ కాదు, ఒక్కొక్కటి ఇద్దరు నాపిన అనమాట, అది బాగుంది. సో ఒకనొక సిచ్యువేషన్లో ఏమైపోయిందంటే ఇక్కడ మణికంఠ దగ్గర ఉన్న దగ్గర పాజ్ అయిపోయినాక మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిన తర్వాతకి పాజ్ అయ్యి ఒక సిచ్యువేషన్లో ఎక్స్ ఇట్లా కలెక్ట్ చేయడము, సో ఈ క్లాన్ వాళ్ళు ఎక్స్ తీసుకుని అక్కడ స్టోర్ చేసుకోవడం, వాళ్ళు అక్కడ డిఫెండ్ చేసుకోవడం జరుగుతుండే. సో ఒక సిచ్యువేషన్ ఏమైపోయిందంటే మణికంఠ ఎక్స్ సో తీసుకొని చాలా ఎక్స్ తీసుకొని వెళ్తుంటే అక్కడ నిఖిల్ తన పట్టుకొని జస్ట్ వాంటెడ్ కాదు ఏది కూడా పట్టుకుని అవుతుంటే మనడు మొత్తానికి ఇట్లా గాల్లో ఇట్లా ఫ్లిప్ అయ్యి మొత్తం కింద పడ్డాడు. కింద పడడం కట్టినే అంటాడు వీళ్ళందరూ ఆట ఆడుకుంటుంటే అక్కడ అబ్బాయి చూసిండు మనని, అరే వీడేమో ఉండడం చూసిండు అని చెప్పేసి పోయి ఆపండి రాపండరా పాస్ పాస్ మనడు కింద పడ్డా కింద పడ్డా అని చెప్పేసి అన్నాక అప్పుడు చూడాలి మనకంట సిచ్యువేషన్ ఎట్లుంది అనేది చూద్దాం కదా. ఏమైపోయింది ఎండ దెబ్బ తాకితే ఎట్లుంటారు తెలుసు కదా, ఎండకు రోడ్డు మీద పడి మొత్తం కళ్ళు మొత్తం పైకేసి ఇట్లా గిలగిల కొట్టుకుంటారు కదా, అట్లుందన్నమాట మణికంఠ సిచ్యువేషను. అయితే కొంచెం నాకు బాగా అనిపించింది, కాకపోతే మీతో వాళ్ళ క్లాన్ మెంబర్స్ కూడా అదే అంటున్నారు అనమాట. సో మనకు స్ట్రాటజీ పైన మనం ఆడాలనుకున్నప్పుడు 6-5 ఎక్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి, పోయి అక్కడ ఇచ్చేయాలి కదా, అన్ని ఎక్స్ తీసుకుంటే డెఫినెట్గా ఎవరో ఒకరు అక్కడ మనల్ని డిఫెండ్ చేస్తారు కదా అన్నట్టు చెప్తుండే. ఈవెన్ ఇక్కడ ప్రేరణ యష్మి అండ్ నాబిల్ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు, కరెక్ట్ కొంచెం మనం ఆడాల్సిందని చెప్పేసి. సో దీని తర్వాత అయితే ఇక్కడ మణికంఠను హౌస్లోకి తీసుకుంటే ఎమర్జెన్సీ రూమ్లో తీసుకుపోయారు, రూమ్ తీసుకుపోయిన తర్వాత కూడా చెప్పిండు అక్కడ పోయి వచ్చిన తర్వాతకి వీళ్ళందరూ డిసిషన్ తీసుకున్నారు. సో యాజ్ ఎ క్లాన్ చీఫ్గా ఒక గేమ్ కోసం మన ప్రాణాలు అయితే మనం పెట్టాల్సిన అవసరం లేదు, బట్ నువ్వైతే గేమ్లో వద్దురా బాబు నువ్వు ఆడకరా అని చెప్పేసి చెప్పిళ్ళు. కాకపోతే మనోడు అయితే కొంచెం ఎమోషనల్గా అయిపోయిండు, నేను పోవాలరా, నేను ఆడాలి, నేను గెలవాలి, నేను సీజన్ 8 గెలవాలి, సో నేను సీజన్ 8 గెలిస్తానని నా పిల్లం వస్తాను నా పిల్లలు వస్తారని చెప్పేసి మాట్లాడతాను. ఇది ఏమైతే నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు, గేమ్ ఆడాలి, గేమ్ వచ్చి కరెక్ట్ ఆడాలి, అంతేగాని ఎమోషనల్గా ప్రేక్షకులను ఏదో కనెక్ట్ చేద్దామంటే కరెక్ట్ కాదు కదా. సో ఓటింగ్ అయితే నీకు బాగానే జరుగుతుంది, అంత మాత్రాన ప్రతిదీ కూడా ఇక ఎమోషనల్గా మనం ఇక్కడ మనం పోర్ట్రే చేస్తే సెట్ అవుతాం కూడా కరెక్ట్ కాదు. బట్ ఆట ఆడాలి అందరూ, ప్రతి ఒక్కరికి ఎవరికో ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది, బట్ నీకు ఒక ఇష్యూ అంతే ఇక్కడ. సో నీ వర్షన్కి నీది పెద్ద ఇష్యూ, అలానే మిగతా వాళ్ళకి వచ్చినట్టు మిగతా వాళ్ళది వాళ్ళకి అది ఇష్యూ. అంత మాత్రాన ప్రతిసారి నాది ఇది నా ఇది ఇది అని చెప్పేసి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు, ప్రతిసారి ఏదో సింపతి కార్డు ఉపయోగించినట్టు అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉండే. సో దీని తర్వాతకి అబ్బాయి ఇద్దరికి ఆలోచి ఇద్దరికి శోభిన్న ఏది బాపల సో అయిపోయింది. సో దీని తర్వాతకి మొత్తానికి అయితే ఎండ్ ఆఫ్ ది మనకి ఎపిసోడ్లోకి వచ్చినాక అక్కడ మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ ఒకసారి కౌంట్ చేయమని చెప్పింది అనమాట. సో ఎవరి దగ్గర ఎన్ని ఎక్స్ ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు శక్తి క్లాన్ దగ్గర 66 ఉన్నాయి, అలానే కాంతర క్లాన్ దగ్గర 34 ఉన్నాయి. సో ఈ టాస్క్ ఎండ్ అయ్యేలోపు ఎవరి దగ్గర ఎక్కువ క్లాన్స్ ఉంటే వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ అని చెప్పినాయి కాబట్టి వీళ్ళు గెలిచిల్ అనమాట. అందుకనే సో ఆపోజిట్ టీం నుండి ఒక ప్లేయర్ను రిమూవ్ చేసుకోవచ్చు, వాళ్ళను గేమ్ నుంచి బయట టాస్క్ నుంచి బయట అంటే గేమ్ నుంచి బయటకు పంపించవచ్చు అనమాట. సో వీళ్ళు ఏం చేసినారంటే శక్తికి లేని వాళ్ళు అంతా డిసిషన్ తీసుకొని నబిల్ని పంపించిళ్ళు. ఇది వెరీ గుడ్ మూవ్ అనమాట, ఎందుకంటే నబిల్ ఒకటి పోతే నెక్స్ట్ మనకంటే ఆదిత్యం ఏం చేయాలని కూడా కొంచెం ఆలోచిస్తాడు. అలానే ఇప్పుడు అభయ్ ఒకటి ఉంటే లాభం, ఒకటి కష్టమే కదా. సో వీళ్ళ నుంచి కరెక్ట్ సపోర్ట్ దొరికితే బాగుద్ది బాగుంటుంది. వీళ్ళు 6 మెంబర్స్, అందులో వచ్చి వీళ్ళు 5 మెంబర్స్, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది. చూద్దాం మరి ఆట అయితే ఇప్పుడు అయితే నాకు బాగా నచ్చింది. సో మీకు ఈ వీడియో ఎలా ఉందని కింద కామెంట్ చేయండి. అలానే మరి మణికంఠ మళ్ళీ సింపతి కార్డు వాడుతుందా అనేది నాకైతే డౌట్ కోరుతుంది. ప్రతిసారి కూడా ఇదే వర్డ్ వాడుతుంటే ప్రతిసారి రూత్ అయిపోద్ది, ఫస్ట్ సార్ వింటానికి బాగానే ఉంటుంది, సెకండ్ సార్ కొంచెం ఏంద్ర తేడా కొడుతూ ఉంటుంది, థర్డ్ సార్ వింటానికి చిరాకు దెబ్బుద్ది, ఫోర్త్ సార్ అంటే ఏంద్రని అమ్మ ఇదే లో లేరా వీడికారు అంటే అనిపిస్తుంది. నాకు కూడా అది అనిపించింది, ఎవ్రీ టైం చెప్తుంటే ఇవన్నీ కూడా రూత పుట్టద్దు అనమాట. మరి అలాంటిది సిచ్యువేషన్ రానియకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆట పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇలా ఈ సింపతి కార్డు వాడుకోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు, ఇది నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.